हेल्थ एडुकेशन पैन राष्ट्र प्रभुत्वं फोकस चेस्तोंदी मंत्री मेमू दलित तलसानी श्रीनिवास यादव వచ్చేసారి నుంచి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోంది అన్నారు మంత్రులు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో మహిళా బంధు వేడుకలు జరిగాయి. మంత్రి తలసాని మాట్లాడుతూ ఉండగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరంద డిటైల్ చచ్చారు మేము. షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఓన్లీ ఫర్ ఉమెన్స్ కోసం భరోసా సెంటర్ చేశారు. ఇంకొకటి అంటే ఏం చేశారు అంటే 33% ఇచ్చారు జాబ్స్ లో. నెక్స్ట్ టైం లో అంటే పోలీస్ ఈ టైంలో మీ లాస్ట్ టైం 27 అపాయింట్మెంట్ చేశారు, 27,000 అలా 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు పోలీస్ లో అంటే చాలా మహిళలు ఉన్నారు. 8 రోజు ఒక ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మహిళా ఇన్స్పెక్టర్ లేదు. ఒక పోస్ట్ ఇన్స్పెక్టర్ అంటే ఫస్ట్ టైం మహిళకు ఇస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఆశా వర్కర్స్ ద్వారా శాలరీ ఇచ్చారు, సెల్ ఫోన్ ఇచ్చారు. సింగిల్ ఉమెన్ కు పెంచారంటే ఇండియాలో ఎక్కడ లేదు, మన స్టేట్ లో ఉంది. ఏ స్కీమ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నారు, ల్యాండ్ పట్టా ఉన్నాయి, పెన్షన్ ఇస్తే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కు ఇస్తున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచ మహిళా దినోత్సవం అని 6, 7, 8 తారీఖు జరుపుకోమన్నారంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ ఒక పండుగ వాతావరణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు పార్కులు వచ్చినాయి, వైకుంఠ ధామాలు వచ్చినాయి, మరి మెట్రో వచ్చింది హైదరాబాద్ సిటీకి. కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. లింక్ రోడ్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మన కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ లో చాలా మార్పులు చేర్పులు కూడా రావడం జరిగింది. కాబట్టి మహిళలు ఏంటంటే మీరు అవకాశాలు అనేది మన ఇంటికి వస్తాయి. మన వరకు వచ్చే వరకు మనం వేడి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సమాజంలో మీరు ఎవరికి తీసుకోరు. అంతేగాని మీ ఆడవాళ్ళంటే ఒంటింటిగా పరిమితం అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే సమాజంలో మార్పులు వచ్చినాయి, మరి ఆ మార్పులకు అనుగుణంగానే మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది.